करीमनगर सीपीगा वी सत्यनारायण बाध्यतलु चेपट्टारु इटीवल बदली अयिन पोलीस कमिश्नर वीबी कमलासन रेड्डी नूतन कमिश्नर को बाध्यतलु अप्पगिंचारु अंतकुमुंदु नूतन कमिश्नर पोलीसुल गौरववंदनं स्वीकरिंचारु शांति भद्रतल परिरक्षणकु तनवंतु कृषि चेस्तारनि सीपी सत्यनारायण तेलिपारु करीमनगर सीपीगा वी सत्यनारायण बाध्यतलु चेपट्टारु ఇటీవల బదిలీ అయిన పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి బాధ్యతలను నూతన కమిషనర్ కు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయనకు సిపి సత్యనారాయణ మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం అందించారు. నూతన కమిషనర్ సత్యనారాయణ 1999 లో పోలీస్ శాఖలో చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్నూలులో డిఎస్పీగా పనిచేశారు. మల్కాజ్గిరి ఏసీపీగా తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో ఆఫీసర్ ఇన్ స్పెషల్ డ్యూటీ విధులు నిర్వహించి ఏఎస్పీగా ప్రమోషన్ పొందారు. 2006 లో ఎస్పీగా పదోన్నతి పొందారు. 2011 డిసెంబర్ 26 నుండి ముఖ్యమంత్రి భద్రతా విభాగం చీఫ్ సెక్యూరిటీ అధికారిగా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్ వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్గా సౌత్ జోన్ డీసీపీగా పనిచేశారు. జిల్లాల పునర్విభజన అనంతరం రామగుండం కమిషనర్గా బదిలీపై వచ్చారు. గత ఏడాది డీఐజీగా పదోన్నతి పొంది అక్కడే కమిషనర్గా విధులు నిర్వహించారు. తాజాగా కరీంనగర్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ఎస్ శ్రీనివాస్, జి చంద్రమోహన్, పి అశోక్, ఏసీపీలు విజయ సారథి, శ్రీనివాస్, మదన్ లాల్, తులా శ్రీనివాసరావు పాల్గొన్నారు. కరీంనగర్ కమిషనరేట్ సిపిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలకు నచ్చే విధంగా పోలీస్ ఇమేజ్ పెంచడానికి నేను కృషి చేస్తాను. మీ అందరికీ తెలుసు, తెలంగాణ పోలీస్ ఇండియా భారతదేశం మొత్తంలో తలమానికంగా ఉంది. అటు మావోయిస్టులు కానీ ఇటు టెర్రరిస్టుల కంట్రోల్లో కానీ ముఖ్యంగా ప్రజలకి అత్యంత చేరువలో ఉంటూ ఒక కమ్యూనిటీ పోలీసింగ్, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్, అదే టైంలో ఎవరైతే బ్యాడ్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళని ఉక్కుపాతంతో అణచివేయడం, ఆ పాలసీ మన చూసి ఇంకా మిగతా ఏరియాలు కూడా చాలామంది దాన్ని అనుసరిస్తున్నారు. దాని నేపథ్యంలోనే కరీంనగర్లో కూడా పోలీస్ ఇమేజ్ పెంచడానికి, ప్రజలకి సమర్థవంతమైన అత్యంత దగ్గరగా పోలీసులు సేవలు చేయడానికి నాకు ఒక అవకాశం వచ్చిందని భావిస్తూ ఆ దిశగా నేను పనిచేస్తాను. బేసిక్గా కరీంనగర్ ప్రజలందరూ చాలా మంచి మనసు ఉన్నవాళ్ళు, చాలా మంచివాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే నేను కెరీర్లోంచి స్టార్టింగ్లోంచి కూడా ఇక్కడ పెద్ద పెద్ద ఆఫీసర్లు ఇప్పుడు పెద్ద హోదాల్లో ఉన్నారు. వాళ్ళందరూ చెప్పేదన్నమాట, కరీంనగర్ అంటే పబ్లిక్ చాలా కోఆపరేటివ్గా ఉంటారు, మేజర్ పెద్ద ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉండవు, ఉన్నది కూడా చాలా కోఆపరేటివ్గా ఉండి పోలీసుతో మంచి సమర్థవంతమైన సర్వీస్ చేయించుకుంటానికి ఉంటారు.